హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తనాయుడు. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయింది? మనం ఊహించిన విధంగానే మార్కెట్ అప్ ట్రెండ్ ఉండదని అనుకున్నాం. అదేవిధంగా మార్నింగ్ చెప్పిన విధంగానే మార్కెట్ ఏదైతే 16,600 పైన సస్టైన్ అవుతాయి, అంటే 16,600 పైన సస్టైన్ అవుతాయి అంటే అది ఓపెనింగ్కి 700 ప్లస్లో ఓపెన్ అయింది. 750 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నాడు. మనం 800 దగ్గర, 830 దగ్గర మనం బై చేయడం జరిగింది. అక్కడ నుంచి మనం 950 వరకు టార్గెట్ ఇచ్చాం. 900 to 930 మనం మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నిఫ్టీతో పాటుగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏదైతే మార్కెట్లో 36,700 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ అని అనుకున్నాం. అదేవిధంగా 37,000 దగ్గర నుంచి ఓపెన్ అయింది. అక్కడి నుంచి మనం మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత 37,200 దగ్గర నుంచి కూడా మనం 250 దగ్గర నుంచి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మనకి 300, 350 and 400 వరకు కూడా ఒక 200 పాయింట్స్ వరకు కూడా మార్కెట్లో మనం అప్ ట్రెండ్లో మనం మార్కెట్లో గెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ వచ్చి 37,500 దగ్గర నుంచి 325-330 వరకు కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఎంత క్లియర్గా మనం మార్కెట్ను ముందు నుంచి కూడా లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఏ విధంగా మనం ప్రిడిక్ట్ చేసాం అనేది అంతా కూడా జోన్ ఐడెంటిఫికేషన్లో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. అదేవిధంగా స్టాక్స్ విషయంలో కూడా మనకి ఏదైతే బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్ర, హెచ్ఎల్ టెక్, అదేవిధంగా కోటెక్ బ్యాంక్ ఇవన్నీ ఏదైతే మనం మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకున్నామో అప్ ట్రెండ్ అన్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం ముందు నుంచి కూడా మన బై కాల్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎఫ్ఎండో పల్స్లో కూడా మీకు ఏదైతే ప్రైస్ 1% ఓపెన్ ఇంట్రెస్ట్ 1% పెరిగిన స్టాక్స్ అన్ని కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకున్నాయి. అవన్నీ కూడా ఆ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఇక్కడ వచ్చినటువంటి అప్ ట్రెండ్, అక్కడ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి డిమాండ్ జోన్ నుంచి టేక్ఆఫ్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ వచ్చిన స్టాక్స్ అన్ని కూడా ఏదైతే మనకు 1% మార్కెట్లో ప్రైస్ పెరిగి 1% ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిందో అలాంటి స్టాక్స్ అన్నింటినీ కూడా మనం ముందుగానే డాష్బోర్డ్లో మనం ప్రైస్ యాక్షన్ దాంట్లో MT4 లో మనం పెట్టుకుని జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం మరింత లాభాలు సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ డాష్బోర్డ్లో మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి మంచి సమాచారం దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆప్షన్స్లో యాక్టివ్ స్ట్రైక్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మనం మార్కెట్లో ఏదైతే ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుందో నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ మనం ఏ విధంగా చూసుకోవచ్చో ఇక్కడ నేను మీకు వన్స్ అగైన్ మళ్ళీ చూపిస్తున్నాను. దాని ప్రకారం మనం మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంటుంది అన్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేసి మనకి ఏదైతే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ని కూడా తీస్తే వాటి యొక్క ఓన్లీ డిఫరెన్స్ ఉంటుంది. మనకి డిఫరెన్స్ 10 o'clock దగ్గర నుంచి 10:15 దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్లో ఒకే స్ట్రెచ్లో మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి నిఫ్టీ అయితే దీనికన్నా ఇంకా క్లియర్గా మనకి ఇక్కడ నేను నిఫ్టీ చూపిస్తాను. నిఫ్టీ కూడా మనకు దీనికన్నా క్లియర్గా మార్కెట్లో ఒకే ట్రెండ్లో మనకి ఏదైతే 10:15 నుంచి కూడా ఒకే ట్రెండ్లో మనకి టార్గెట్ వచ్చే వరకు కూడా, అంటే ఇక్కడ 16,830 దగ్గర నుంచి మనం 800-830 మనం బై చేస్తే అక్కడ నుంచి మళ్ళీ మనకి 900-920-930 వరకు కూడా ఒకే స్ట్రెచ్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే ఏదైతే ఈ 0 పైన ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్లో 0 పైన ఎప్పుడైతే మనకి టేక్ఆఫ్ అవుతుందో చక్కగా ఇక్కడ 10 o'clock దగ్గర నుంచి మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ని మనం చూసాము. అక్కడ మనకి బ్రేక్అవుట్స్ జరిగినాయి, ప్లస్ మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్లో మనకి 0 పైన కూడా ఉండటం వల్ల ఇది చూసుకుంటూ మీరు డైలీ ఒక లాట్ వేయవలసిన వాళ్ళు 2 లాట్లుగా 4 లాట్లుగా వేసుకుని కూడా మనం మంచి ట్రేడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ డాష్బోర్డ్ని కూడా ఏ విధంగా రీడ్ చేయాలన్నా తెలుసుకోగలిగితే డాష్బోర్డ్లో కూడా మనకి PCR ట్రెండ్ ఇక్కడ 0.09, 0.90, 0.80 ఇవన్నీ ఉన్నంత వరకు కూడా నార్మల్ ట్రెండ్. ఎప్పుడైతే 1 పైకి PCR ట్రెండ్ వచ్చిందో అక్కడి నుంచి మనకి అన్ని కూడా స్ట్రాంగ్ బుల్లిష్, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా షార్ట్ కవరింగ్ ఉన్నది కవర్ చేస్తున్నారు. ట్రెండ్ కూడా 10 strong bullish, 12 points కి 10 points, టెక్నికల్గా 83% మనకి అప్ ట్రెండ్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి లాస్ట్ 3 చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇది ప్రస్తుతం ఉన్నది అయితే దీంట్లో షార్ట్స్ కట్ ఉన్నాయన్ని రికవరీ చేసేస్తున్నారు, కవర్ చేస్తున్నారు. లాంగ్ బిల్డప్స్ కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ కాంట్రాక్ట్స్, అంటే మార్కెట్ అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ వెళ్తుందని మనకు అర్థం అది. అదేవిధంగా మనకి మార్కెట్లో ఏదైతే ఇవన్నీ కూడా ఉన్న నిఫ్టీలో మేజర్ పార్టిసిపెంట్స్ ఏదైతే అన్ని కూడా లాంగ్ బిల్డప్స్లోనే ఉన్నాయి, ప్లస్ షార్ట్ కవరింగ్లో కూడా ఉన్నాయంటే అబ్సల్యూట్లీ మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుందని ఒక ఇండికేషన్ మనకి ప్రతి 5 మినిట్స్కి తెలుస్తూ ఉంటుంది. దీని బేస్ మీద కూడా నిఫ్టీలో ఎలా ఉండాలి, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉండాలి అన్నది అంతా కూడా క్లియర్ కట్గా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. కాబట్టి దీంట్లో కూడా మీరు చూసుకుని
దీని ప్రకారం కూడా చూసుకుని మనం అన్ని రకాలుగా సాటిస్ఫై అయిన తర్వాత మనం మార్కెట్లో ఎంట్రీ ఇస్తే మనకి లాస్ లేకుండా మనం మినిమం ప్రాఫిట్ తీసుకుని బయటకు రావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏ ప్రైస్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, లాంగ్ బిల్డప్స్ ఎలా జరుగుతుంది, షార్ట్ రికవరింగ్ ఎలా జరుగుతుంది, అన్ని చూసుకుని కూడా మనం చేసుకోవడానికి ఈ వెబ్సైట్ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మీకు జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా కూడా మార్కెట్లో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అన్నది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మన మార్కెట్లో ఏ విధంగా ప్రిడిక్ట్ చేయొచ్చు అనే దానికి నేను మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కూడా చూపిస్తాను. నిఫ్టీ మనకి ఇక్కడ నిన్నటి రోజున ఏదైతే మనకి 16,500 దగ్గరకు వచ్చిందో, 500 పైన క్రాస్ అయ్యి 520-530 దగ్గర క్రాస్ అయిందో, అక్కడ నుంచి మనకి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సప్లై జోన్ వచ్చేటప్పటికి 16,700 వరకు ఉన్నది, అంటే 900 వరకు ఉన్నది, అంటే ఒక 400 నుంచి 500 పాయింట్స్ వరకు అప్ ట్రెండ్ వెళ్తుందని మనకి నిన్న డిసైడ్ అయింది. మార్కెట్ ఎక్కడైతే జోన్ ఐడెంటిఫికేషన్ జరిగి మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుందో, అదేవిధంగా ఈ రోజు కూడా మార్కెట్లో మనకి ఏదైతే మార్కెట్లో 16,800 దగ్గర నుంచి 730 దగ్గర నుంచి మనకి నడిచింది, ఇక్కడ నుంచి 900 వరకు 950 వరకు టార్గెట్ ఇచ్చాం, 930 వరకు మార్కెట్ వచ్చింది, అది నిఫ్టీ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ 2 డేస్ కూడా మనకి ఎక్కడైతే మనకి 36,400 బ్రేక్ అయ్యి మార్కెట్లో అప్ ట్రెండ్ వచ్చిందో, 36,000 దగ్గర నుంచి 37,600 వరకు కూడా మార్కెట్ అప్ ట్రెండ్ అని చెప్పాం, 37,300 వరకు వచ్చింది, అంటే నియర్లీ ఒక 800 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. అంటే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఏదైతే మనకి ఇది బ్యాంక్ నిఫ్టీ మనకి 37,300 వరకు వెళ్ళింది, కానీ 37,600 వరకు కూడా ఈ జోన్ ఉంది, మనకి ఈజీగా మనకి ఎక్కడ వరకు ఉన్నది అన్నది మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. అది 37,700 and 800 ఇక్కడ వరకు కూడా ఉన్నది, ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేసి మనం చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే మార్కెట్లో మన ఒక అప్ ట్రెండ్ నుంచి తీసుకుని మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ నుంచి ఒక అప్ ట్రెండ్ తీసుకుందో, ఒక టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇలా ఇండస్ట్రియల్ బ్యాంక్ కానీ లేకపోతే హిందుస్థాన్ యూనియన్ లెవెల్ లిమిటెడ్ కానీ, అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కానీ లాస్ట్ 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి, ఇన్ఫోసిస్ కానీ, గ్రాసమ్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మన బాటంలోనే మనం తీసుకుని మనం దాన్ని మార్కెట్ ఎక్కడ వరకు వెళ్తుందో దాని అంచనా వరకు కూడా మనం తీసుకుని మంచి లాభాలు తీసుకోవడానికి జోన్ ఐడెంటిఫికేషన్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉపయోగపడుతుంది. ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది అంతా కూడా నేను జోన్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్ వేసిన తర్వాత ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మనం తమిళనాడులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ద్వారా మనం దీన్ని పర్చేజ్ చేస్తాము, ఆయన ద్వారానే డైరెక్ట్గా వేయించుకున్న తర్వాత అది ఎలా చేయాలి ఏంటన్నది అంతా కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.